మాటల ఈటలు విమర్శలతో వేడెక్కిన కాంగ్రెస్ రూమ్ బట్టిపై వేణుగోపాల్ ఆగ్రహం ఉత్తమ్ పున్నం పరస్పర విమర్శలు హుజరాబాద్ ఓటంపై సమీక్ష అన్న వార్తను ఈనాడు ఇక్కడ ఇవ్వడం జరిగింది హుజరాబాద్ ఎన్నికకు సంబంధించి నిన్న ఢిల్లీలో ఒక చర్చ జరిగింది ఓటమిపై నిన్న సమీక్ష చేయడం జరిగింది సీనియర్ నేతల నేతలతో పాటుగా అక్కడ పోటీ చేసిన వెంకట్ను కూడా ఢిల్లీ పిలిపించినట్టుగా తెలిసింది ఢిల్లీ వార్ రూమ్లో చాలా హాట్ హాట్గానే జరిగినట్లుగా ఉంది ఓటమిపై సమీక్ష చేసుకోవచ్చు కాకపోతే ఓడిపోతే సమీక్షకే వెళ్దామన్న కొందరు సీనియర్లు ఆలోచనతోనే ఉన్నారు ఎందుకంటే కొన్ని ఆసక్తికర సంఘటనలు ఈ హుజరాబాదు ఎన్నికల సమయంలో జరిగినాయి ఎందుకంటే తొలివేలు కూడా అక్కడ దాదాపుగా రెండు నెలల పాటు తొలివేలుకు గ్రౌండ్ స్థాయిలో ఉంది కాంగ్రెస్ ఎంటర్ అయ్యే సమయానికి అంటే కాంగ్రెస్ కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే సమయానికి ఈటెల వర్సెస్ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం సీట్లు అని రెండుగా అక్కడ ప్రజలు విడిపోయి ఉన్నారు కాంగ్రెస్ హార్డ్ కోర్ కాంగ్రెస్ ఫ్యాన్స్ కూడా లేదు ఈసారి కేసీఆర్ని ఓడగొట్టాల్సిందే కేసీఆర్కి ఓటు వేయాల్సిందే అని చెప్పేసి ఫిక్స్ అయి ఉన్నారు ఆ టైంలో బల్మూర్ వెంకట్ను దించారు వెంకట్ చాలా అద్భుతంగా ప్రచారం కూడా చేశారు మనం చూసాం ప్రజల దగ్గరికి బాగా వెళ్ళారు కాకపోతే అయితే కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ ఓట్లు మూడు వేల ఓట్లు రావడం జరిగింది ఇక ఈ కాంగ్రెస్ సీనియర్లు కొందరు కాంగ్రెస్ పార్టీ బతుకుతే ఎక్కడ కేసీఆర్కి ఇబ్బంది అన్న ఆలోచన ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ రెండు ఉదాహరణలు ఒక ఒక నాకు పీసీసీ కావాలి నేనే సీనియర్ అని తెలంగాణలో అనే వ్యక్తి హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీ కింద మీద పడి కొట్లాడుతుంటే గ్రామాల్లో కాంగ్రెస్ క్యాడర్ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము ఈటల కోటేస్తామని ఫిక్స్ అయ్యి వాళ్ళు ఉంటే కనీసం పరువు దక్కిద్దామనుకోకుండా షార్జాలో క్రికెట్ మ్యాచ్ పోయాడు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆ ఇండియా అక్కడ పోనీ క్రికెట్ మ్యాచ్ జున్నికపోయినాడు సైలెంట్ ఉండొచ్చు కదా గ్రౌండ్లో నిలబడి సెల్ఫీ తీసి మరీ పెట్టిండు కింద కేడర్కి ఏం ఇది పోతుంది అరే సీరియస్నెస్ లేదు కదా క్రికెట్ మ్యాచ్ జున్నికి పోయిండు నేత హుజరాబాద్లో ఏం లేనట్లుంది కదా అనుకుంటుంది దాంతోపాటు కొందరికి ఏ ఆడ ఏమొస్తాయి ఎందుకు మనం పోటీ చేయడం ఇలాంటి కామెంట్స్ ఇంకో వ్యక్తి ఎమ్మెల్యే అయినా పక్క కార్ వేసుకొని పోతే గంటలు హుజరాబాద్ పోతాడు కార్ వేసుకొని పోతే ఎమ్మెల్యే అయినా పెద్ద పెద్ద విమర్శలు చేస్తున్నారు బయటకు వచ్చి టీఆర్ఎస్ను వంగబెడతాం టీఆర్ఎస్ను ఓడగొడతాం అది ఇది అని చెప్పేసి ఆయన పక్కజే పక్క రాష్ట్రంలో ఎలక్షన్స్ అయితే ఐదు లక్షలు పంపించండి ఆ పార్టీలో చెప్తున్నారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బద్వేల్లో ఎలక్షన్ జరిగితే అక్కడ అభ్యర్థికి ఐదు లక్షల రూపాయలు పంపించి ఇక్కడ అభ్యర్థి కనీసం ప్రచారానికి రాలే కార్ వేసుకొని పోతే గంటనే జర్నీ అక్కడ ఆ ఎమ్మెల్యే పీసీసీలో మళ్ళీ పదవి ఆ ఎమ్మెల్యేకు ఆయన గంటలో ఆయన నియోజకవర్గం నుంచి హుజరాబాద్కు పోవచ్చు పోలే ప్రచారానికి పోలే పోకపోయినా ఎలక్షన్ అయిపోయి ఓట్లు వచ్చిన బయటకు వచ్చి మూడు వేలు ఓట్లు వస్తాయా ఎట్లొస్తాయి బలి చేసిన క్యాండిడేట్ని బలైన బ్యాడ్ తినిపెట్టినరు మీరు పీసీసీదే బాధ్యత బరాబర్ మూడు వేల ఓట్లు రావడం చాలా అవమానకరమైన పరిస్థితి అక్కడ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా కాంగ్రెస్కు రాలేదు కానీ ఈ సీనియర్ల పరిస్థితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ ఎమ్మెల్యే పక్క రాష్ట్రం బద్వేలు ఎలక్షన్ అయితే ఐదు వేల రూపాయలు ఐదు లక్షల రూపాయలు పంపించి ఇక్కడ అభ్యర్థి తరఫున కనీసం ప్రచారానికి పోకపోతే వస్తుంది రిజల్ట్ మరి గిట్లే వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ముంచుకోడు కాకుండా మొన్న రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేసిండు శిక్షణా తరగతిలో ఇక్కడ నా మీద చూపించే ప్రతాపంలో కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ అన్న టీఆర్ఎస్ మీద బీజేపీ మీద చూపించి కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది అది వంద శాతం నిజం కాంగ్రెస్ పార్టీని ముంచాలే ముంచాలి అనుకున్న దాంట్లో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలనుకున్న దాంట్లో కొందరు సీనియర్లు అదే కోపాన్ని అదే ప్రతాపాన్ని అదే ఆవేశాన్ని టీఆర్ఎస్ మీద బీజేపీ మీద చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు వస్తాయి కింద కార్యకర్త అవమానాలతో కాంగ్రెస్ కార్యకర్త సొంత డబ్బులతో తిరుగుతుంటే సీనియర్ల పరిస్థితి మాత్రం ఇది చూడాలి మరి ఢిల్లీలో జరిగిన ఇది ఎక్కడి దాకా వస్తుందో ఈటల రాజేందర్ కాంగ్రెస్లో చేరొద్దని చెప్పి చేరితే బాగుండని బట్టి అంటే వేణుగోపాల్ సీరియస్ అయ్యారట మీరే కదా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పింది ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుంది అంటే చాలా జరిగింది తెర వెనుక కాంగ్రెస్ పార్టీలో అయితే చాలా జరిగినట్లుగా తెలుస్తుంది ఇంకా పూర్తి విషయాలైతే బయటికి రావాలి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు సీనియర్ నేతలంతా హైదరాబాద్కి వస్తే కానీ ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు